యూనివర్సిటీలను చక్కదిద్దడానికి వీసీల నియామకాన్ని అధికారాలను ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించిందని అన్నారు సీఎం కేసీఆర్. వీసీల నియామకం బాధ్యతలను ఛాన్సలర్ నుంచి తీసుకోవడం గవర్నర్ను అవమానించడమేనన్న విపక్షాల వాదనను తప్పుపట్టారాయన. గవర్నర్పై అపనమ్మకం అనే ప్రస్తావనే ఉందన్నారు. గవర్నర్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరు అనే అభిప్రాయమే తప్పన్నారు. అవినీతితో వర్సిటీ ప్రతిష్టను వీసీలు దిగజారుస్తున్నారు కాబట్టి బిల్లు సవరణకు పూనుకున్నామన్న కేసీఆర్ ఇది రాజకీయ కోణంలో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. సీఎం ప్రసంగం పూర్తయ్యాక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు, ఆర్టీయు కేటీ చట్ట సవరణ బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. సమీక్ష నిర్వహిస్తే చాలా బాధతోని, సంతోషంతో కాదు అధ్యక్ష, చాలా బాధతోని ఆ వైస్ ఛాన్సలర్లు ప్రవర్తించినటువంటి తీరు మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. వాళ్ళు సాయంత్రం రిటైర్ అయ్యేది ఉంటే వివరాలని అధ్యక్ష లెక్కల్ని రేపు విద్యాశాఖ మీద చర్చ కూడా ఉంది, విద్యా విధానం మీద చర్చ ఉంది, అవసరం ఒకటి అవన్నీ ఇస్తాం సభ్యులకు. సాయంత్రం దిగిపోయే టైంలో ఉదయం 300-300 మందిని అపాయింట్ చేసిపోయినారు అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే యూనివర్సిటీలలో నిధులు తగ్గిపోయి రిటైర్డ్ ఉద్యోగస్తులు అక్కడ పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి, రీసెర్చ్ స్తంభించిపోయిన పరిస్థితి. అటువంటి టైంలో వారు వైస్ ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ అంటే ఒకప్పుడు అధ్యక్ష మేము కూడా చదువుకున్నాం, చాలా గౌరవభావం, పాదాభివందనం చేసేంత గౌరవం ఉండేది వైస్ ఛాన్సలర్స్ అంటే. కానీ ఇంత దిగజారిపోయి ఆ ఉద్యోగాలు దానిలో కరప్షన్ చోటు చేసుకోవటం, ఒక యూనివర్సిటీలో 300 మంది, ఇంకో యూనివర్సిటీలో 370 మంది, ఈ విధంగా ఇష్టారీతిగా అపాయింట్ చేసిపోయినారు. దాని క్యాస్కేడింగ్ రిజల్ట్స్ ఏముంటాయి అధ్యక్ష? వాటన్నింటినీ సమీక్షించిన తర్వాత నేను స్వయంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిసి పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయండి, మేము కొంత యూనివర్సిటీలను ఒక చక్కదిద్దే పరిస్థితులు ఆలోచన చేస్తూ ఉన్నాం, కాబట్టి దీన్ని మీరు సహకరించాలంటే వారు కూడా పెద్ద మనసులో అంగీకరించిన తర్వాత వారి కన్సెంట్తోని ఈ నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉన్న దేవుణ్ణి తీసేసి ఇంకేదో పెడుతున్నాం, అక్కడ దేవుళ్ళే ఉండుంటే బాధలేదు అధ్యక్ష, నియమించబడ్డ వాళ్ళు దేవుళ్ళే ఉంటే తప్పకుండా అందరూ పూజిస్తారు, అట్లా లేకుండా వాళ్ళు ఇంకో రకంగా తయారైనారు కాబట్టి ప్రభుత్వానికి ఆలోచన వచ్చింది ఒకటి. రెండోది, గవర్నర్ అంటే గవర్నర్ ఇస్ నోబడి బట్ స్టేట్ క్యాబినెట్ అధ్యక్ష. గవర్నర్ గారు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఏది చెప్తే దాన్ని ఆమోదిస్తారు తప్ప వారి ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అంటాం, ఏ జీవో ఇష్యూ చేసినా ఏ ఉత్తర్వు చేసినా. గవర్నర్ అంటే గవర్నర్ వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరుగా ఉండదు అధ్యక్ష. మార్కెట్ కమిటీల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఆమోదించింది తెలంగాణ అసెంబ్లీ. మార్కెట్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియలోనూ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 44 మార్కెట్లలో వర్తించేలా కోటాకు చట్టబద్దత కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన బిల్లుకు విపక్షాలన్నీ కూడా మద్దతిచ్చాయి. దీంతో మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. స్వాగతిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటుగా జెండర్ న్యాయం కూడా జరగాలి, అందుకనే ఆ లింగ నిష్పత్తి కూడా ఉమెన్ కూడా రిజర్వేషన్ ఇవ్వమని తమ ద్వారా చిన్నారెడ్డి గారు చాలా మంచి సూచన చేసినారు. ఇక్కడ ఇట్లాంటి సూచన వస్తే తప్పకుండా దాన్ని మేము వెల్కమ్ చేస్తాం అధ్యక్ష, ఎందుకంటే బేసజాలకు ఎవరు కూడా పోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా వారు చేసిన సూచన చాలా గొప్పగా ఉంది. మేము, నేను ఇప్పుడే సెక్రటరీ గారు కూడా చెప్పాను, తమరు బిల్లు పాస్ చేసే ముందు మార్కెట్ కమిటీలలో మేము ఏదైతే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చి సామాజిక న్యాయం జరగాలి అని అన్ని వర్గాలకు అక్కడ స్థానం లభించాలని ప్రయత్నం చేసినామో దాంట్లో మహిళలకు రిజర్వేషన్ ఉండాలని వాళ్ళు కోరినారు చిన్నారెడ్డి గారు. 100% గవర్నమెంట్ దాన్ని వెల్కమ్ చేస్తూ ఉంది, మేము దాన్ని పాజిటివ్గా తీసుకుంటా ఉన్నాం. దానికి 33% ఉమెన్ రిజర్వేషన్ కూడా చేర్చి ఆ బిల్లు పాస్ చేయమని తమకు విజ్ఞప్తి చేస్తాం. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ బిల్లు, ఇది కూడా డెఫినెట్గా దేశంలో మిగతా రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలబడ్డం. ఇది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలది కూడా 33% ఆమోదించడంతో ఇంకా సంపూర్ణంగా ఈరోజు ఇది పూర్తి స్థాయిలో ముందుకు పోయింది. ఇది బహుశా రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేసే దిశగా మన రాష్ట్రం ఆదర్శంగా నిలబడ్డదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఐ షాల్ నౌ రిక్వెస్ట్ ది మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ మార్కెటింగ్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ టు మూవ్ ది మోషన్ ఫర్ పాసింగ్ ది బిల్. సార్, ఐ బెగ్ టు మూవ్ దట్ ది బిల్ బి పాస్డ్. మోషన్ మూవ్డ్. ది క్వశ్చన్ ఇస్ దట్ ది బిల్ బి పాస్డ్. దోస్ హూ ఆర్ ఫర్ ది మోషన్ ప్లీజ్ సే ఐ. Those who are against, please say no. As I have it, the motion is carried and the bill is passed.